ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ హవర్స్ ఇంగ్లీష్ రీసెంట్గా ఎస్బై పివోలో ఈ ప్యాటర్న్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఒకసారి ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం ఖచ్చితంగా వన్ మార్క్ అయితే కంపల్సరీ ఉంటుంది ఒకసారి దీని డెఫినేషన్ చూద్దాం ఈ నీచో ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫోర్ వర్డ్స్ గివెన్ ఇందులో ఫోర్ వర్డ్స్ ఇస్తాడు ఆఫ్ విచ్ టూ వర్డ్స్ ఆర్ మోస్ట్లీ నియర్లీ సేమ్ ఆర్ ఆపోజిట్ ఇందులో రెండు వర్డ్స్ మాత్రమే సేమ్గా ఉంటుంది లేకపోతే ఆ రెండు వర్డ్స్ ఆపోజిట్ మీనింగ్తోనే ఉంటుంది ఫైండ్ అవుట్ ద టూ వర్డ్స్ మనం ఆ ఫైండ్ అవుట్ చేయాలి ఆ టూ వర్డ్స్ ఏంటి అనేసి నియర్లీ సేమ్గా పర్వాలేదు నియర్లీ ఆపోజిట్గా ఉన్నా పర్వాలేదు ఇది తెలి తెలుసుకోవడానికి మనకి ఖచ్చితంగా ఆబ్లరీ మీద బాగా గ్రిప్ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఆప్షన్స్ చూద్దాం ఎలా వెరిఫై చేద్దాం అనేసి ఇక్కడ మనకి ఏసీ ఏడి అని స్టార్ట్ చేశాడు అంటే ఏ అనే ఆప్షన్ ఉంటే సి కానీ డి కానీ రావాలి ఒకవేళ బి రెండు చోట్లు ఉన్నాయి కాబట్టి బి సెలెక్ట్ చేసుకున్నట్లయితే డి కానీ సి కానీ సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా నేను ఏ సెలెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఏకి డ్రివిల్ అని ఇచ్చాడు డ్రివిల్ అనే మీనింగ్ ఏంటి అని తెలుసుకున్నట్లయితే డ్రివిల్ వచ్చేసి నాన్ సెన్స్ నాన్ సెన్స్గా మాట్లాడడం అంటే కొంతమంది సెన్స్ లేకుండా మాట్లాడతారు అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే నాన్ సెన్స్గా మాట్లాడద్దు అంటారు అంటే సెన్స్ సెన్స్ లేకుండా మాట్లాడడం ఆ సిచ్యువేషన్కి తగినట్టు మాట్లాడకపోవడం దాన్ని నాన్ సెన్స్ అంటారు సో అలాంటి మీనింగ్ ఏమన్నా ఇక్కడ ఉందా అని ట్రై చేస్తాను సెకండ్ బి ఆప్షన్ చూస్తే ట్రిఫ్లింగ్ అని ఉంది ట్రిఫ్లింగ్ అంటే అన్ఇంపార్టెంట్ అనేసి అన్ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైనా సిచ్యువేషన్ కానీ ఏదైనా మ్యాటర్ చెప్పినప్పుడు ఆ మ్యాటర్కి ఇది ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు ఏం చెప్తారంటే ఇది విషయానికి అన్ఇంపార్టెంట్ అంటారు అలాగే మ్యాటర్స్ చెప్పాలంటే ట్రిఫ్లింగ్ మ్యాటర్స్ అంటారు ట్రిఫ్లింగ్ మ్యాటర్స్ అంటే అన్ఇంపార్టెంట్ మ్యాటర్స్ అని సో దీనికి ఇది సినానేం కాదు ఏకి బి అనే ఛాన్స్ లేదు సి అనేది చూసుకుంటే బ్లాథర్ బ్లాథర్ అనే మీనింగ్ చూసుకుంటే నాన్ అనే మీనింగ్ వస్తుంది అంటే ఏకి సికి రిలేటెడ్ మీనింగ్స్ ఉన్నాయన్నమాట నాన్ సెన్స్గా మాట్లాడడం సెన్స్లెస్గా మాట్లాడడం అనే దానికి సినానియంస్గా ఉన్నాయి సో ఏసీ అనే ఆప్షన్ ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది సో నా ఆన్సర్ ఇస్ ఏసీ సెకండ్ ఆప్షన్ ఒకసారి డి చూసుకున్నట్టు ఇక్కడ పుట్రిడ్ అని ఉంది పుట్రిడ్ అంటే పాడైపోవడం చెడిపోవడం లాంటి మీనింగ్ వస్తుంది సో మీరు ఏదైనా వసూలు తెచ్చారు సపోజ్ మీట్ తెచ్చారు అది చెడిపోయింది అంటే పుట్రిడ్ మీట్ అంటారు ఏదైనా కాయగూరలు తెచ్చారు అది చెడిపోయింది అలాంటప్పుడు పెరిషిపుల్ గుడ్స్ అలాంటి గుడ్స్ని పొట్రిట్ గుడ్స్ అంటారు ఓకే ఫ్రెండ్స్ నాకు ఇక్కడే యాంటోనియం కనబడలేదు దీనికి దీనికి యాంటోనియం కనపడలేదు ట్రిఫ్నికి యాంటోనియం కనబడలేదు నాకు సినోనియంస్ మాత్రమే కనబడింది కాబట్టి ఇది సినోనియంస్ మీనింగ్ తీసుకొని ఏసీ అనే ఆప్షన్ తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెగిలీ ఇలాంటి ప్యాటర్న్స్ మనం ఇంకా చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్